హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ రహస్యాలు ఛానల్. ఈ దేవాలయంలోని శిల్పకళ అత్యంత అద్భుతమైనది. ఆ శిల్పకళను చూసిన పర్యాటకులు తమను తామే మర్చిపోతారు. ఈ దేవాలయంలోని ఒక శిల్పంలో ఈజిప్ట్ మానవుని రూపంలో ఉన్న ఒక కళాకృతిని ఇక్కడ చూడవచ్చును. ఇంతకీ ఈ ఆలయం ఏంటో మీకు తెలుసుకోవాలని ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఈ ఆలయం పేరు హోయసలేశ్వర దేవాలయం. ఈ దేవాలయం కర్ణాటకలోని హలేబీడు అనే ఊరిలో ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ ఉన్న శిల్పాలు ఈజిప్ట్లోని మానవ ఆకృతిలో నిర్మించారనే అనుమానం రావడం సాధారణం. అవును, ఇది నిజం. ఇక్కడ ప్రాచీన ఈజిప్ట్ మానవ కృతిని చూడవచ్చును. ఈ అద్భుత దేవాలయంలో అనేక శిల్పకళలను చూడవచ్చు. అక్కడి శిల్పకళలకు దుస్తులు లేకపోవడం, ఆభరణాలు, సౌందర్యాత్మకమైన భంగిమలు కలిగిన దేవీ దేవతల శిల్పకళను ఇక్కడ చూడవచ్చును. ఈ హోయసలేశ్వర దేవాలయంలో ఉన్న ఈ విభిన్నమైన శిల్పం ఒక పెద్ద కోట్ను ధరించి ఉంది. అయితే ఎటువంటి ఆభరణాలను ధరించలేదు. భారతీయ శిల్పాకృతులు వాటి కాళ్లకు పాదరక్షలు ధరించి ఉన్నాయి. అయితే ఈ విభిన్నమైన శిల్పానికి మాత్రం ఎటువంటి పాదరక్షలు ధరించలేదు. ఇది ప్రాచీన ఈజిప్ట్ తరహాలో వేషభూషణాలను ధరించి ఉంది. ప్రాచీన ఈజిప్ట్ లాగే ఇక్కడ కూడా తలకి ఒక విభిన్నమైన పట్టని దాని భుజాల మీద నుండి విడిచి ఉంది. ఇతిహాసం ప్రకారం భారతీయ శిల్పకళ రచనకు ఈజిప్ట్లో శిల్పకళకు ఏ విధమైన సంబంధం లేదని చెప్తారు. ఇదే కాదు, బృహదేశ్వర దేవాలయంలో కూడా యూరోపియన్ల కళాకృతులను చూడవచ్చు. సామాన్యంగా మనలో మెదిలే ప్రశ్న ఏమిటంటే, ఈజిప్ట్లు మన దేశానికి ఎందుకు వచ్చారు? వారు రావడానికి కల కారణమేమిటి? వారిని పోలిన శిల్పకళలు మన దేశంలోకి ఎలా వచ్చాయి అనే అనేకమైన ప్రశ్నలకు సమాధానంను చరిత్రకారులే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కింద తెలుపవచ్చు. మరికొన్ని టెంపుల్ రహస్యాల కోసం టెంపుల్ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.